హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయానికి స్వాగతం ప్రతి ఉషోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంది పిఎంసి ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎదుగుదలకి ఉపయోగపడే ఎన్నో అంశాన్ని మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు దీని గురించి మనకి మరెంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తానికి మనతో పాటు ఉన్నారు ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ చైర్మన్ రాము మాస్టర్ గారు మరి ఇంకెందుకు ఆలస్యం మన వాస్తవాన్ని మనం ఎలా సృష్టించుకుంటున్నాం అనే గురించి మనం ఎంతో విషయాలు తెలుసుకుందాం వెల్కమ్ సార్ నమస్తే మేడం అసలుకి వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం అని అంటున్నారు కదా ఇది నిజంగానే జరుగుతుంది నిజంగా జరుగుతుంది కాబట్టి యోగేశ్వరులందరూ అనుభవపూర్వకంగా చెప్తున్నారు అయితే అది నిజమా కాదనేది మనం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది నేను చెప్పొచ్చు నిజమని చెప్పొచ్చు అబద్ధమని చెప్పొచ్చు మీరు నమ్మకూడదు బికాస్ దిస్ ఈజ్ ద సైంటిఫిక్ టెంపర్మెంట్లో మనం చూడాలి కాబట్టి మనం ఎక్స్పీరియన్స్ అయితేనే మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు మనం ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడు నిజంగా మనం క్రియేట్ చేస్తున్నామా ఇంకెవరైనా క్రియేట్ చేస్తున్నారన్న సంగతి అది మనమే వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది సో యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీలో అసలు రియాలిటీ అంటే రియాలిటీ అంటే ఫస్ట్ మనకు కనిపించేది మాత్రమే వాస్తవం అని మనం అనుకుంటాం మనం రియాలిటీ మీద తెలుగులో వాస్తవం కనిపించేది మాత్రమే వాస్తవం అని అనుకుంటున్నాం ఈ మధ్య కాలంలో నైంటీన్త్ సెంచరీ ఎండింగ్లో ట్వంటీ ఎయిత్ సెంచరీ అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో బోర్స్ అని ఒక సైంటిస్ట్ వచ్చాడు వచ్చి క్వాంటమ్ ప్రపంచాన్ని పరిచయం చేసిడు ఐన్స్టీను సోడింగరు ఇలాంటి వాళ్ళందరూ క్వాంటం ప్రపంచాన్ని పరిచయం చేసినప్పుడు సైంటిస్టులందరూ అనుకున్నారు క్లాసికల్ ఫిజిక్స్ ఎండ్ అయిపోయింది అనుకున్నప్పుడు అంటే క్లాసికల్ ఫిజిక్స్ కనిపించే శాస్త్రం మాత్రమే కనిపించే వస్తువుల గురించి మాత్రం చెప్తుంది వీళ్ళది ఏంటంటే కంటికి కనిపించని శాస్త్రం గురించి చెప్తుంది కనిపించని వస్తువుల గురించి వాటి ధర్మాల గురించి చెప్తుంది క్వాంటం ప్రపంచం ఇప్పుడు దీని ప్రకారం చూస్తే మనం వాస్తవం అనుకున్నదంతా కూడా వాస్తవం కాకపోవచ్చు కంటికి కనిపించింది లేదనుకున్నది కూడా వాస్తవం కావచ్చు అంటే ఇది వాస్తవం అని మనం చెప్పలేం ఫిజికల్ రియాలిటీ మెంటల్ రియాలిటీ ఎమోషనల్ రియాలిటీ ఇంట్యూషనల్ రియాలిటీ ఇట్లా సెవెన్ లెవెల్స్ ఆఫ్ రియాలిటీస్ ఉంటాయి ఓకే అది మనం ఆధ్యాత్మికంగా కొద్ది కల్లా ఒక్కొక్క వాస్తవము మల్టీ డైమెన్షనల్గా మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనకున్న పరిధి కొద్దిగానే కాబట్టి కొద్దిగా మాత్రమే మనం గ్రహించగలం సో రియాలిటీని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే మనకు ఎన్నెన్ని ఫ్యాకల్టీస్ని మనం ఉపయోగించుకుంటామో రియాలిటీని అంత బాగా అర్థం చేసుకుంటాం ఇప్పుడు మనకున్న రియాలిటీస్ మల్టీ ఎక్స్పీరియన్స్ అవ్వగలుస్తాం అన్నారు కదా దాని గురించి ఇంకొంచెం వివరిస్తారు డైమెన్షనల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నిద్రపోయినప్పుడు కళల్లో విహరిస్తూ ఉంటాం పడుకు మనం కళ తెరిచినప్పుడు కనిపించే భౌతిక ప్రపంచంతో ఇంటరాక్ట్ అవుతాం మరి ఏది నిజం ఎందుట్లో వాస్తవానికి కంటికి కనిపించేది మన చుట్టూ ఉన్నప్పుడు మేల్కొని ఉన్నప్పుడు చూసేది రియాలిటీ కంటికి కనిపించకుండా మనం కళల్లో వెళ్ళినప్పుడు మన మైండ్ ఊహించుకుందేమో అనుకుంటాం బట్ దాన్ని హాస్టల్ రియాలిటీ అంటాం వేరే లోకాల్లోకి ఇంకొక బాడీతోనే మనం వెళ్ళి అక్కడ కూడా సేమ్ ఇప్పుడు ఇది కంటికి కనిపించే వాస్తవం ఎంత పర్ఫెక్ట్గా రియల్గా ఉందో అలాగే వేరే లోకాలు కూడా ఉన్నాయి ఆ లోకాల్లోకి మనం అందరం కూడా ట్రావెల్ చేస్తున్నాం అయితే మనకి అంటే మామూలు వ్యక్తులకి ఒక యోగికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మామూలు వ్యక్తి దాన్ని కలలుగా కొట్టిపడేస్తాడు యోగి ఏమో దాన్ని రియల్గా ఎక్స్పీరియన్స్ అవుతాడు దట్ ఈస్ అ డిఫరెన్స్ ఇక్కడ మన వాస్తవాన్ని మనమే ఎలా సృష్టించుకోగలుగుతాం ఎస్ చాలామంది ఏమనుకుంటారు అంటే మన జీవితంలో జరిగే వాటికి పైన దేవుడు ఉండి పుట్టేటప్పుడే ముందే నుదుటి మీద రాస్తాడు అని చెప్పేసి అంటారు ఇది అవాస్తవం ఎలా చెప్పగలను నేను నీకేం తెలుసు నీకు ఏం అనుభవం ఉందని మీరు అడగచ్చు కానీ భగవద్గీతలకు వెళ్దాం మనం హిందూ మతానికి పవిత్రమైన గంధం భగవద్గీత అష్టావక్రుడు తర్వాత బుద్ధుడు తర్వాత ఎంతోమంది మహనీయులందరూ కూడా చెప్పారు క్లియర్గా భగవద్గీత ఏం చెప్తుంది యద్భావం తద్భవతి అంటే నువ్వు ఏమైతే భావిస్తావో దాన్నే అదే జరుగుతుంది అంటే మన భావాన్ని బట్టి మనం మన జీవితంలో జరిగేదాన్ని సృష్టింపబడుతుంది దీని అర్థం ఏంటి మనమే సృష్టించుకుంటాం మన భావాలని మనం ఎలా ఫీల్ అవుతే అలాగా మనం సృష్టిస్తామో అని అర్థం వాట్ యూ థింక్ సోషల్ యూ బికమ్ అని జీసస్ క్రైస్ట్ చెప్తాడు బుద్ధుడన్ చెప్తాడంటే ఆల్ ద వరల్డ్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ థాట్స్ అని చెప్తాడు అంటే మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా నీ యొక్క ఆలోచనల ఫలితము ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ అంటే అద్దం ముందు ఒక వస్తువుని పెడితే అద్దంలో ఏం కనిపిస్తుంది అనేది మీరు వాటి పెట్టిన వస్తువుని బట్టి ఉంటుంది మీ మైండ్లో మీరు ఎలా థింక్ చేస్తారో అదే మీ జీవితంలోకి వస్తుంది ఉదాహరణకి మీ ఇంట్లో దొంగ పడకూడదు అని మీరు భయపడుతూ ఉంటారు అంటే యువర్ కంటిన్యూస్లీ మెయింటైనింగ్ ద థాట్స్ ఆఫ్ థీఫ్స్ సో యువర్ అట్రాక్టింగ్ ది థీఫ్స్ మీ జీవితంలో ఇప్పుడు దొంగలు మీ ఇంట్లో వచ్చి పడ్డారనుకోండి దానికి కారణము మామూలు ఏమో నా దురదృష్టం ఇలా ఉంది అనుకుంటాం దొంగ వచ్చి వాడు దొంగతనం వాని గుణం వల్ల వచ్చి దొంగతనం చేసుకొని పోయింది అనుకుంటాం కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే అకార్డింగ్ టు యువర్ థాట్స్ యు మైంటైడ్ కంటిన్యూస్లీ అబౌట్ ద థీఫ్ సో దొంగ గురించిన ఆలోచనలు పదే 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 చేసినప్పుడు బ్రెయిన్ నుంచి కొన్ని తరంగాలు యూనివర్స్లోకి ఎంటర్ అయిపోయి అక్కడున్న దొంగతో ఆలోచనలు కూడుకున్నటువంటి ఆ ఆలోచనలకు రెజనెన్స్ అయ్యి ఆ వ్యక్తిని మన జీవితంలోకి ఆకర్షించుకొచ్చి మీ ఇంట్లోకి ఆ దొంగ పడేటట్లు చేస్తాం సో ఈ విధంగా మన ఆలోచనలతోన మనం ఎక్కడో ఉన్న దొంగను మనం ఆకర్షిస్తున్నాము దిస్ ఈస్ ద వే వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ రియాలిటీ సో మీరు మనం ఒక దొంగ గురించి ఆలోచిస్తే దొంగ వస్తున్నారు అని అన్నారు అంటే వాళ్ళు మన థాట్ని క్యాచ్ చేశారా ఎట్లా క్యాచ్ చేస్తారు మన యాక్చువల్గా ఇది యూనివర్సల్ మైండ్ అని ఉంటుంది ఓకే ఇప్పుడు మనం మన బ్రెయిన్ ఏంటంటే థాట్స్ ట్రాన్స్మిటర్ అందరి బ్రెయిన్లో థాట్స్ ట్రాన్స్మిటర్స్ ఇప్పుడు నేనేం చేశాను దొంగ గురించిన ఒక థాట్ని యూనివర్స్లోకి సెండ్ చేసిన దొంగ ఏం ఆలోచిస్తుంటాడు క్యాజువల్గా ఏ ఇంట్లో దొంగతనం చేయాలా ఏం దొంగతనం చేయాలని థాట్స్ని రిలీజ్ చేస్తాడు ఈ రెండు థాట్స్ దొంగతనానికి సంబంధించినవే నేనేమో దొంగతనానికి సంబంధించి భయంతో చేస్తున్నాను ఆ వ్యక్తి ఏమో కావాలని దొంగతనం ఏం చేయాలన్నది చేస్తున్నాడు అంటే ఈ రెండు థాట్స్ ఒకే ఫ్రీక్వెన్సీతోన కంపిస్తాయి అప్పుడు ఈ రెండు థాట్స్ ఒకేతో అట్రాక్ట్ చేసుకుంటాయి చేసుకున్నప్పుడు ఈ రెండు ఈ వ్యక్తిని ఆ వ్యక్తిని నేను నా జీవితంలోకి నా ఇంటిని నా నాతో ఉన్న వస్తువులని అతని జీవితంలోకి ఒకరిని ఒకరు ఆకర్షించుకుంటారు అంటే ఇక్కడ జరిగిన సంఘటనను ఇద్దరు కలిసి క్రియేట్ చేశారు ఏ ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక సంఘటన ఇద్దరు జీవితంలో ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఆ ఇద్దరు కలిసి ఆ క్రియేట్ చేశారు ఈ దొంగతనము నా వల్ల క్రియేట్ కాలేదు అతని వల్ల క్రియేట్ కాలేదు ఇద్దరు కలిసి క్రియేట్ చేశారు సో ఈ రెండు థాట్స్ యూనివర్స్లో కలుసుకుంటాయి యూనివర్సల్ మైండ్లో కలుసుకుంటాయి అనమాట ఇప్పుడు దొంగతనం అనేది చిన్న విషయం మన లైఫ్ లో హ్యాపీ థింగ్స్ ని పక్కన పెడితే కొన్ని పెద్ద పెద్ద సాడ్ థింగ్స్ ఉంటాయి ఒక డెత్ అవని యాక్సిడెంట్ అవని మన పైన ఒక హామ్ అనేది జరుగుతాం వేరే వాళ్ళు వచ్చి ఫిజికల్ గా ఎంతో హామ్ చేస్తాం అనేది అట్లాంటి కోరుకోం కదా మనము హామ్ చేయాలి నేను చనిపోవాలని మరి నేను నాకు యాక్సిడెంట్ కావాలని నేను కోరుకుంటానా ఐ క్రియేట్ మై ఓన్ రియల్ట్ అని బాగానే చెప్తున్నావు దొంగతనం కోరుకోరు యాక్సిడెంట్ కోరుకోరు అప్పుల్లో పడాలని కోరుకోరు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది మనం కోరుకోవడం అనేది రకరకాలుగా కోరుకుంటాం ఇక్కడ కోరుకుంటున్నామా అనేది పక్కన పెడితే థాట్స్ను మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ మీకు జబ్బు గురించి ఆలోచన వస్తుందా రదా భయంతోన పక్కవాడికి క్యాన్సర్ వచ్చిందనుకోండి మనం భయంతో కూడుకొని క్యాన్సర్ థాట్స్ను మెయింటైన్ చేస్తామా చేయమా చేస్తాం టీవీలో కరోనా గురించి ఎక్కువ చూసినప్పుడు నాకు కూడా కరోనా వస్తుంది అన్న భయం వస్తుందా రదా అంటే అప్పుడు వీఆర్ థింకింగ్ అబౌట్ కరోనా నెక్స్ట్ ప్రపంచంలో బాగా క్రిమినల్స్ కొంతమందిని లేడీస్ని కానీ అమ్మాయిలని కానీ హెరాస్మెంట్ చేస్తుంటారు ఇప్పుడు ఈ అమ్మాయిలు ఏం చేస్తారు ఆ టీవీలో వచ్చిన మీడియాలో వచ్చిన ఆ న్యూస్ని చూసి కంటిన్యూస్గా రిపీటెడ్గా ఆ సేమ్ సిచ్యువేషన్కి సంబంధించి థింక్ చేస్తారు సో ఆర్ మెయింటైనింగ్ ద థాట్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఇక్కడ నువ్వు ఇష్టపడి కోరుకోవట్లే భయంతోన థాట్స్ని మెయింటైన్ చేస్తున్నావు అంటే ఇక్కడ అమ్మాయిని ఒక అబ్బాయి వచ్చి ఇబ్బంది పెట్టిండు అనుకోండి హెరాస్మెంట్ చేసిండు ఇక్కడ ఇద్దరి పాత్ర ఉంది ఓకే ఈ అమ్మాయి తన జీవితంలోకి ఆ వ్యక్తిని ఆకర్షించింది వాడు దొంగనే వాడు మంచివాడు కాడు వాడు క్రిమినలే హెరాస్మెంట్ చేసే వ్యక్తే కానీ అతడు మీ జీవితంలోకి యూ ఆర్ డిసైడింగ్ దిస్ పర్సన్ ఈజ్ డిసైడింగ్ త్రూ సెండింగ్ దిస్ ఇన్విటేషన్ త్రూ థాట్స్ ఆలోచనల ద్వారా ఇన్విటేషన్ పంపిస్తుంది కాబట్టి హరాస్మెంట్ చేసే వ్యక్తి ఈ అమ్మాయి లైఫ్లోకి వచ్చి ఇబ్బంది క్రియేట్ చేశాడు ఇప్పుడు సపోజ్ ఒక న్యూస్ చూస్తుంటే మన మైండ్లో ఈ ఆలోచనలు పడుతున్నాయి అని అన్నారు కానీ న్యూస్ చూడకుండా అయితే ఉండకుండా ఉండే జనాలు తక్కువ మంది ఉంటారు సో ఎట్లా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ఒక నెగటివ్ న్యూస్ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా అలా చూసి ఇలా అనుకున్నంత మాత్రం రాదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దానికి ఒక సంఘటన మన జీవితంలోకి రావాలంటే సెటన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఓకే తగినన్ని సార్లు మనం అనాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ కొనుక్కోవాలనుకోండి దానికి ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ ఇస్తేనే మనం టీవీ కొనగలం దానికన్నా తక్కువ అమౌంట్ ఇస్తే టీవీ మనం కొనలేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కరోనా చూసిండు కరోనా గురించిన న్యూస్ చూసిండు అప్పటికి చూసిన టైంలో ఒకసారి జస్ట్ క్యాజువల్గా అన్నాడు అనుకోండి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు చూసిన తర్వాత మళ్ళీ రోజు చూస్తూ మళ్ళీ దాని గురించే ఉదయం నుంచి సాయంత్రం వరకు రిపీటెడ్గా డిస్కస్ చేస్తూ అవే న్యూస్ చదువుతూ వాటి గురించే లోపల భయపడుతూ తగినన్నిసార్లు అంటే ఎన్నిసార్లు ఆలోచిస్తే అంత ఎనర్జీ సమకూరుతుందో అంత అమౌంట్ పూర్తయ్యేంత వరకు ఆ సంఘటన భౌతిక రూపంలోకి మారదు సో తగినన్ని సార్లు అన్నప్పుడు మాత్రమే అది మన జీవితంలోకి వస్తుంది ఊరికి జస్ట్ క్యాజువల్గా చూస్తే రాదు దీంట్లో ఇంకొక టెక్నిక్ కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూస్ చూడాల్సిందే తెలుసుకోవాలనుకుంటున్నారు చూసేటప్పుడు ఫీల్ అవ్వకండి ఎమోషన్ అవ్వకండి కొంతమంది సీరియల్ చూస్తూ ఏడుస్తూ ఉంటారు మీరు ఏడుస్తారా మీరు ఏడవరు ఎందుకంటే మీకు తెలుసు కానీ ఊర్లలోకి వెళ్ళి చూడండి చాలామంది నిజంగానే అక్కడ సీరియల్లో ఆ విలను హీరోని చంపుతున్నాడేమోనని ఏడుస్తూ ఉంటారు ఇన్వాల్వ్ అయిపోతారు ఎమోషనల్లీ ఇన్వాల్వ్డ్ మనం ఏం చేయాలంటే ఎమోషనల్గా డిటాచ్డ్గా ఉండే న్యూస్ని చూస్తే మన జీవితంలోకి అది రాదు మన రియాలిటీస్ని మనం ఎలా క్రియేట్ చేసుకున్నామని చెప్పారు మన ఫిజికల్ రియాలిటీ అని అని చెప్పారు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఎన్నో రియాలిటీస్ ఉండని అన్నారు కదా ఇప్పుడు మెంటల్ అవని ఇంకా హైయర్ లెవెల్లో అవని ఇప్పుడు ఆ రియాలిటీస్లో మనం ఎలా క్రియేషన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ యాస్ట్రల్ బాడీ అని ఉంది యాస్ట్రల్ వరల్డ్స్ అని ఉంటాయి ఇది ఫిజికల్ వరల్డ్ ఫిజికల్ వరల్డ్లో చర్యల ద్వారా మనం అన్నిటినీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం అలాగే మనకు ఏడు వెహికల్స్ ఉంటాయి అందుట్లో యాస్ట్రల్ బాడీ అనేది కూడా ఇంకొక వెహికల్ భౌతికమైన ఈ ప్రపంచంలో దీంతో మిగతా అంశాలన్నిటిని అనుభవం పొందాలంటే ఈ భౌతిక శరీరం కావాలి ఒక్కొక్క డైమెన్షన్లో ఒక్కొక్క బాడీ మనకు అవసరం అవుతుంది సో లోకాలు కోటాను కోట్ల లోకాలు ఉన్నాయని చెప్పి జీసస్ క్రైస్ట్ అన్నాడు నా తండ్రి సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి మరి ఆ లోకాలకు వెళ్ళినప్పుడు ఈ ఫిజికల్ బాడీతో వెళ్ళలేము మనం సూక్ష్మ శరీరం అనేది రావాలి అయితే సూక్ష్మ శరీరం ద్వారా మనం రోజు వెళ్ళిపోతున్నాం వెళ్ళినప్పుడు చూసిన డేటాను మనం తిరిగి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోలేము ఎందుకంటే ఆ డైమెన్షన్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎరుకోలేదు వి నిట్ ట్రైన్ అది యోగులకు మాత్రం సాధ్యం ఫర్ ఎగ్జాంపుల్ తగినంత ధ్యాన సాధన చేసి ఆ డ్రీంలో కూడా అంటే ఆ డైమెన్షన్లో కూడా ఎరకతో ఉండగలిగిన స్థితి వచ్చినప్పుడు మనం అనుకున్నప్పుడు ఏ డైమెన్షన్ కంటే ఆ డైమెన్షన్కి వెళ్ళి అక్కడున్న వ్యక్తులతో కలిసి అంతెందుకు మనం చనిపోయిన వ్యక్తులతో మాట్లాడి మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో వెళ్ళి చూసి రావచ్చు అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది యాస్ట్రల్ ట్రావెలింగ్ యాస్ట్రల్ ప్రొజెక్షన్ దీని మీద కొన్ని ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి రాబర్ట్ మనరు ఒక ఇన్స్టిట్యూట్ని స్థాపించి ఒక మూడు బుక్స్ కూడా రాశాడు ఫార్ జర్నీస్ అల్టిమేట్ జర్నీ ఓ ఓ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అని ఇలా మరణం లేని మీరు మనము టీ లోవ్ సాంగ్ రంప టిబెట్ యోగి ఆయన కూడా ఒక బుక్ రాశాడు యూ ఫర్ ఎవర్ బుక్ ఆ బుక్లో ఉందనమాట అనదర్ డైమెన్షన్లో ఆయన సొంతంగా వీనస్ గ్రహం మీదకి వెళ్ళి అక్కడున్న రియాలిటీస్ చూసొచ్చాడని బట్ ఇదంతా కూడా ఏంటంటే అడ్వాన్స్ లెవెల్లో ట్రైనింగ్ తీసుకోవాలి మనం ధ్యానం చేయడము గురువులతో సాంగత్యం చేయడము ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకున్నప్పుడు అది సాధ్యం అవుతుంది సో ఇట్ ఈస్ బెటర్ టు కమెంట్ ద ఫిజికల్ రియాలిటీ ఇప్పుడు కర్మకి మన వాస్తవం అనేవి సృష్టికర్తం ఈ రెండు ఆటలకి సంబంధం ఉంది యాక్చువల్గా కర్మ సిద్ధాంతము మీరు ఇప్పుడు అనుభవిస్తున్న దానికి గత జన్మల్లో మీరు చేసిన దానికి రిలేటెడ్ ఉందని చెప్తారు మరి మన వాస్తవాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నామని అంటారు కానీ గత జన్మల్లో కూడా ఎవరు క్రియేట్ చేశారు మీరే కదా మీరు ఒక ట్వెల్వ్ ఇయర్స్ పాటు మంచిగా చదువుకుంటే థర్టీన్ ఇయర్స్లో చక్కగా చదువుకుంటుంటారు మీరు థర్టీన్ ఇయర్స్ క్వాలిఫికేషన్లోకి మీరు ఎంటర్ అవుతారు అంటే ఈ థర్టీన్ ఇయర్లో ఉన్నది అంతా కూడా లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ యొక్క వర్క్ యొక్క రిజల్ట్ సో ఆ ట్వెల్వ్ ఇయర్స్ ఎవరు చేశారు నువ్వే చేస్తావు ఇక్కడ కూడా మనం గత జన్మల్లో కూడా ఎవరు క్రియేట్ చేశారు మనమే చేసాం దాని ఫలితం ఈ జన్మలో అనుభవించవచ్చు కాబట్టి కర్మసిద్ధాంతం కూడా ఏం చెప్తుంది ఏం చేసుకున్నావో అదే అనుభవిస్తావు నువ్వు ఇతరులకు ఏమైతే ఇచ్చావో నువ్వు అదే నీకు ఇతరుల నుంచి నీకు ఇవ్వబడుతుంది నువ్వు ఇతరులకు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది నోరు మంచిదైతే ఊరు మంచిదని చెప్తారు కదా కాబట్టి కర్మ సిద్ధాంతము యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనేది రెండు ఒకటే అదే వాస్తవానికి దీని యొక్క ఇంగ్లీష్లో యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటున్నాం సిద్ధాంతం ఏం చేస్తుంది నీ యొక్క చర్యల ద్వారా నీ యొక్క ఆలోచనల ద్వారా నువ్వే సృష్టించుకుంటున్నావు అనేది సిద్ధాంతం చెప్తుంది సో ఈ రెండు ఒకటే ఇప్పుడు రియాలిటీస్ అంటే మానవక రియాలిటీ ఉంటుందా లేదా సామూహిక రియాలిటీస్ అని అట్లా ఏమైనా ఉంటాయా యా దేర్ ఆర్ డిఫరెంట్ రియాలిటీస్ ఇండివిజువల్ రియాలిటీ గ్రూప్ రియాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను మన ఇద్దరం కలిసి బస్సులో వెళ్తుంటాం బస్సులో మధ్యలో టైర్ పంక్చర్ అయింది ఆ టైర్ పంక్చర్ అయినప్పుడు కరెక్ట్గా హోటల్ దగ్గర టైర్ పంక్చర్ అయింది మంచిగా హోటల్ దగ్గరికి వెళ్తే మంచి బిర్యానీ ఉంది చక్కగా బిర్యానీ తినుకుంటూ మనం కాసేపు మాట్లాడుకుంటూ వచ్చినాం ఆ కూర్చోవడము తినడము అనేది టైర్ పంక్చర్ కావడం అనేది టైం వేస్ట్ అవ్వడం అనేది మళ్ళీ దాన్ని మనం ఎంజాయ్మెంట్ చేయడం అనేది మన ఇద్దరికి సంబంధించిన రియాలిటీ ఈ రియాలిటీలో ఎప్పుడో ఒకప్పుడు నువ్వు ఒక ఎప్పుడొకప్పుడు నేను ఇద్దరం కలిసి థింక్ చేసి ఉంటాం సో ఆ థి ఈ రెండు రియాలిటీస్ సేమ్ ఫ్రీక్వెన్స్తో ఉండడం వల్ల కరెక్ట్ ఆ టైంకి మన ఇద్దరం ఆ బస్ ఎక్కడం ఆ బస్ ఫంక్షన్ అవ్వడం ఆ హోటల్లో కూర్చోవడం ఆ సంఘటన జరగడం ఇది ఇద్దరికి సంబంధించిన రియాలిటీ ఇట్లా ఇది ఇద్దరికి సంబంధించిన రియాలిటీ అలాగే కొన్ని డిజాస్టర్ జరుగుతుంటాయి పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చి లక్షల మంది చనిపోతూ ఉంటారు వేల మంది చనిపోతూ ఉంటారు డెత్కు సంబంధించి అందరూ నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ టైం అయి ఉంటుంది అన్నట్టు ఆ టైంకి వచ్చిన వరకు అంటే కంప్లీట్గా వాళ్ళు తగినంత ఎనర్జీని సప్లై చేసినారు థాట్స్ ద్వారా చేసినప్పుడు ఇక అందరూ చనిపోవడానికి టైం అయి ఉంటుంది వీళ్ళందరూ కలిసి ఆ ఉత్తరాఖండ్కో ఆ హిమాలయాస్ దగ్గరకో లేదంటే ఆ పర్టికులర్ డిజాస్టర్ జరిగే సిచ్యువేషన్ దగ్గరికి అనుకోకుండా ఆ రాజమండ్రి నుంచి ఇక్కడ నుంచి ఈ గోదావరి ఖర్చు నుంచి అమెరికా నుంచి అక్కడెక్కడో ఉన్న హిందూ సముద్రంలో ఉన్న వ్యక్తి అందరు కలిసి ఒక చోటుకు వస్తారు ఆ టైంకి ప్రకృతి డిజాస్టర్ జరుగుతుంది అందరు అక్కడ చనిపోతారు ఇప్పుడు జరిగిన ఈ సంఘటన మొత్తాన్ని ఏమంటాము గ్రూప్ రియాలిటీ అంటాం ఇది ప్రకృతి రియాలిటీ వల్ల అనుకోకుండా జరగలేదు ఈ గ్రూప్ రియాలిటీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇండివిజువల్గా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నప్పుడు థాట్ ద్వారా క్రియేట్ చేసుకున్నది దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్ రియాలిటీ అలాగే దేశానికి రియాలిటీ ఉంటుంది ప్రపంచానికి రియాలిటీ ఉంటుంది ఇవాళ ప్రపంచం మొత్తం అంతా కలిసి దుఃఖం అనుభవిస్తున్నారు మనం అందరం కూడా దుఃఖానికి సంబంధించిన థాట్స్ ఇరవై నాలుగు లో ఎక్కడో ఒకప్పుడు మనం దుఃఖానికి సంబంధించిన థాట్స్ అన్నీ ప్రొజెక్ట్ చేసినాం యూనివర్స్లోకి ఇప్పుడు మనం మొత్తం ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది పెట్రోల్ రేట్ పెరుగుతుంది ఎక్కడో ఉక్రెయిన్లో జరిగితే ఇక్కడ పెట్రోల్ రేట్ పెరగడం అనేది మన మీద ఇంపాక్ట్ పడుతుంది అంటే దిస్ ఇస్ అవర్ రియాలిటీ కానీ ఇది గ్రూప్ రియాలిటీ కాబట్టి మనం ఈ ఈ గ్రూప్ రియాలిటీని కూడా మనం అందరం కలిసి సృష్టించుకుంటాం నాకు జరిగితే ఇండివిజువల్ రియాలిటీ ఒక గ్రూప్కి జరిగితే గ్రూప్ రియాలిటీ ఏ రియాలిటీ అయినా ఒక వ్యక్తికి జరిగితేనేమో ఆ వ్యక్తే క్రియేట్ చేసుకున్నట్టు గ్రూప్కి జరిగితే గ్రూప్ అందరూ కలిసి అలాంటి సామూహికమైన థాట్స్ని రిలీజ్ చేసినారు కాబట్టి ఆ థాట్స్ అన్నీ కలిపి ఆ సంఘటన సృష్టించినవి సో గ్రూప్ రియాలిటీ ఇండివిజువల్ రియాలిటీ ఇప్పుడు ఇండివిజువల్ రియాలిటీ అంటే మన థింకింగ్ ప్రాసెస్ మార్చుకుంటే రియాలిటీని మార్చుకోవచ్చు అని అన్నారు ఇప్పుడు గ్రూప్ రియాలిటీలో నుంచి బయటికి ఎట్లా రావాలి యాజ్ ఎన్ ఇండివిజువల్ ఎగ్జాక్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలనుకున్నారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలనుకున్నప్పుడు చుట్టూ ఉన్న ఆర్థిక పరిస్థితులు బాగుంటేనే మీరు బాగుంటారు అన్నది కాన్సెప్ట్ కానీ సైన్స్ ఏం చెప్తుందంటే ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంతో మునిగిపోయినా కానీ మీ మైండ్లో కనుక వెల్త్కు సంబంధించిన థాట్స్ ఉంటే మీ జీవితంలోకి తెలియకుండానే సంపద అట్రాక్ట్ అవుతుంది ఎగ్జాంపుల్ మనమే పిఎస్ఎం వాళ్ళే అందరికీ కరోనా ఒక శాపం కానీ ఆ టైంలో పిరమిడ్ సొసైటీ వాళ్ళకి ధ్యానం చేసుకోడానికి ఎక్కువ టైం దొరికింది పిఎంసి ఎదగడానికి ఒక టైం దొరికింది ఆ టైంలో రిలేటివ్స్గా చక్కగా మనం ధ్యానం చేసుకొని పుస్తకాలు చదవడానికి చాలా అద్భుతంగా ఉపయోగించబడింది ఇది ఒకవైపు చూస్తేనేమో డిజాస్టర్ ఇంకో వైపు నుంచి చూస్తేనేమో చాలా అద్భుతంగా ఉంది అంటే ఇప్పుడు గ్రూప్ రియాలిటీకి మనం ఎట్లా స్పందించిన మన దాన్ని బట్టి దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది మనం ఏం చేసాము కరోనా వచ్చినప్పుడు మనం టైంపాస్ చేయలేదు ఏడ్చుకుంటూ కూర్చోలే గంటలు గంటలుగా ధ్యానం చేశాము జూమ్స్ క్లాసెస్ బట్టి ఎంతో మందికి ధ్యాన ప్రచారం చేసినాం సో అక్కడ వైపు ఇది నెగిటివ్ కానీ ఇది పాజిటివ్ సో గ్రూప్ రియాలిటీని నేను ఎలా చేసుకున్నాను పాజిటివ్గా మార్చుకున్నాను యాజ్ ఎ ఇండివిజువల్ నేను మంచి థాట్స్ కలిగి ఉంటే పాజిటివ్ థాట్స్ కలిగి ఉంటే గ్రూప్ రియాలిటీలో నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా అది నాకు పాజిటివ్గా మారిపోతుంది ఇప్పుడు మనకి ఇతర వాళ్ళు ఎవరైనా వాళ్ళు సఫర్ అవుతున్నారు వాళ్ళ రియాలిటీ వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు నేను వాళ్ళ పట్ల కంపాషనెట్ అవని జాలమని ఏదన్నా అవని వాళ్ళకి ఆ రియాలిటీ ఉండకుండా ఉంటే బాగుండు అన్నట్టు నేనేమన్నా చేయొచ్చా ఆమ్ ఐ లవ్డ్ ఎగ్జాక్ట్లీ చాలామంది ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ధ్యానం నేర్చుకుంటే బాగుంటుంది వాళ్ళు కూడా మంచిగా ఆరోగ్యంగా అవుతారు అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు మాంసం మార్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు వినరు తల్లి కొడుకు ధ్యానం చేస్తే బాగుంటుంది అనుకుంటారు కొడుకు మారడు ఎంత చెప్పినా మారడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళ మీద మనకు కరుణ ఉండాలి కానీ జాలి ఉండకూడదు ఎందుకంటే ఎవరి డిజైన్ వారికి ఉంటుంది ఆ వ్యక్తి ఈ టైంలో ధ్యానం చేయడానికి సిద్ధంగా లేడు మనం ఏం చేయాలి మన బాధ్యత ఏంటంటే మనం మన నుంచి సర్వీస్ని ఆఫర్ చేయాలి తీసుకున్నగల కెపాసిటీలో ఉంటే తీసుకుంటాడు లేకపోతే లేదు సో మనం కోరుకోవచ్చు ఒక వ్యక్తికి మనం హెల్ప్ చేసి ఆ వ్యక్తిని బయటకు తీసుకురావడానికి ట్రై చేయాలి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఒక డాక్టర్ ఉన్నాడు రోడ్ మీద వెళ్ళే ఒక వ్యక్తికి దెబ్బ తగిలి కింద పడిపోయాడు పడిపోయి గీసుకొని పోయింది యాజ్ ఎ డాక్టర్గా వాడి కర్మ వాడదే వాడే క్రియేట్ చేసుకున్నాడు అని వదిలేయకూడదు దెబ్బ తగిలింది వాడు ఫలితం క్రియేట్ చేసుకున్నాడు దాన్ని కట్టేసి చేసేంత వరకు మాత్రమే మనం పనిచేయాలి అంతవరకు మాత్రమే కానీ ఇంక నువ్వు ఎప్పుడూ అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పడం మాత్రం మనది పని కాదు వాడి ఆత్మస్థాయిని బట్టి వాడి పనులు చేస్తూనే ఉంటాడు ఎన్నిసార్లు కింద పడ్డా మన కర్తవ్యం ఏంటంటే వాడికి తెలియకుండా కింద పడుతున్నాడు కాబట్టి ఓ తల్లి చిన్నపిల్లవానికి ఎట్లా వెళ్తే మళ్ళీ 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 హెల్ప్ ఎట్లా చేస్తుంటాడో మనం హెల్ప్ చేయాలి అంతే బట్ వీ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇంటర్ఫియర్ ఇన్ దట్ ఈజ్ లైఫ్ వాడు కంపల్సరీ ఇది ఇది చేయాల్సిందే ధ్యానం చేయాలని బలవంతంగా చేపియకూడదు అది వాడి హోంవర్క్ కాదు వాడి హోంవర్క్ను మనం చేసినట్టు వస్తుంది కోరుకోవడం తప్పులేదు కానీ వాడు మారకపోతే మనం వదిలేయాలి వాడు టైం వచ్చినప్పుడు వాడు ఆ క్లాస్ అర్థం చేసుకుంటాడు మీరేమో టెన్త్ క్లాస్లో ఉన్నారు ఆ అబ్బాయి ఏమో ఒక ఫైవ్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాడు యుర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్ బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ఇట్ సో చెప్పేంతవరకు నీ బాధ్యత చెప్పినప్పుడు వినకపోతే వదిలేస్తాం ఇప్పుడు సపోజ్ ఇదే తెలిసిన వాళ్ళు ఇప్పుడు తెలియని వాళ్ళతో ఉంటారు రోడ్ పైన ఒక యాక్సిడెంట్ జరిగింది మనం వెళ్ళి వాళ్ళని సేవ్ చేస్తాం ట్రై చేస్తాం అప్పుడు వాళ్ళు రియాలిటీలో ఇన్వాల్వ్ అవుతున్నట్టు అవుతుందా లేదా మన కర్తవ్యం మనం చేస్తున్నట్టు అవుతుంది అది మన కర్తవ్యం నేను ఇంతగా చెప్పాను అతనికి ట్రీట్మెంట్ అందించి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫుడ్ ఇచ్చి వాడు వాడిప్పుడు వాడి రియాలిటీలో కింద పడిపోయిండు వాడు సొంతంగా ఎదగలేడు ఏం చేసుకోలేడు ఇదే మానవ సేవ అంటారు దీన్ని మానవ సేవ మనం చేయొచ్చు కానీ హోంవర్క్ చేయొద్దు సేవకి హోంవర్క్ చాలా డిఫరెంట్ ఉంది వాడు రియాలిటీలో మనం ఇన్వాల్వ్ కావట్లేదు ఇంకొకటి ఆ వ్యక్తికి మనం ఎందుకు సేవ చేయడానికి సరి అయిన టైంలో అందుబాటులో ఉన్నామంటే అంటే వాడు గత జన్మంలో ఎక్కడో ఒకరికి సహాయం చేసి ఉండొచ్చు వాడి కర్మ బ్యాలెన్స్లో పుణ్యం ఉందన్నమాట కాబట్టి మనం ఆ టైంకి వాడిని చూసినాం కాబట్టి వాడికి మందు వేయడము హాస్పిటల్కి తీసుకెళ్ళడము చేస్తాం అంతవరకు మాత్రం కరెక్ట్ అది ఇంటర్ఫియరెన్స్ కాదు అది సేవ్ అవుతుంది ఆన్ ద నోషన్ ఆఫ్ సేవింగ్ ఇప్పుడు రైట్నో ఇప్పుడు ఒక వేరే కంట్రీలో వార్ జరుగుతుంది ఆర్ సంథింగ్ ఆ కంట్రీ క్రైసిస్ కోరుకుంటుంది మనం ఫిజికల్ వెళ్ళి అక్కడ చేయలేం ఆర్ చేసే పరిస్థితులు ఇంట్లో లేవు ఏదో ఒకటి అవ్వచ్చు ఇక్కడ ఉండి మన ఇంట్లో ఉండి వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలుగుతాం మెడిటేటర్ యా మెడిటేటర్గా ధ్యానంలో మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మినిమం ముగ్గురు వ్యక్తులు కనుక ఒక చోట కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఒక గొప్ప శక్తి రిలీజ్ అవుతుంది యాస్ట్రల్ మాస్టర్లు ఈ శక్తిని తీసుకెళ్ళి ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్లు ఉక్రెయిన్లో మొత్తం నెగిటివ్ థాట్స్తోనే వాళ్ళు పీడింపబడి వాళ్ళ కంట్రోల్ తప్పి మరీ వాళ్ళు వాళ్ళని హింసించుకుంటున్నారు అట్లాంటి ప్లేస్లో ఈ ఎనర్జీని తీసుకెళ్ళినప్పుడు అక్కడున్న నెగిటివ్ ఎనర్జీని ఈ ఎనర్జీ న్యూట్రలైజ్ చేస్తుంది అంటే కొన్ని చోట్లల్లో గొప్ప గొప్ప ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నాయి డిసెంబర్లో పత్రిజీ గారు మనను ఒక లక్ష మందిని కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తారు అక్కడ యాక్చువల్గా మనకు మాత్రమే ధ్యానం లభిస్తుందేమో మనమే పొందుతున్నామేమో అనుకుంటాం కానీ అక్కడ నుంచి ఒక గొప్ప శక్తి రిలీజ్ అవుతుంది ఈ శక్తిని హ్యాస్టర్ మాస్టర్లు ఏం చేస్తారంటే ఎక్కడైతే వేరే ప్రపంచం ఈ భూమి మీద నెగిటివ్ ఉందో అక్కడికి వెళ్ళి న్యూట్రలైజ్ చేయడానికి ఎనర్జీని వాడతారు సో యువర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ సో ఒక మెడిటేటర్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసి అక్కడ శాంతి కోసం మనం థాట్స్ను పంపిస్తే అక్కడున్న మెయిన్ కీ రోల్స్ ఉన్న వ్యక్తులకు ఈ థాట్స్ అంది వాడు మంచి డిసిషన్ తీసుకోవడానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అయితే ఓకే ఇప్పటివరకు మనం ఒక పర్సనల్ ఇండివిజువల్ పీపుల్ పీపుల్ గురించి మాట్లాడుకున్నాం వాళ్ళు వాళ్ళ రియాలిటీస్ని ఎలా క్రియేట్ చేసుకుంటున్నారని అదర్ దాన్ పీపుల్ ఇప్పుడు ఈ సృష్టి తీసుకోండి భూమే తీసుకోండి డిఫరెంట్ ప్లానెట్స్ తీసుకోండి క్రియేట్ ప్లానెట్స్ యాక్చువల్గా ఫస్ట్ మొత్తం అంతా శూన్యం ఉంది గ్రేట్ వాయిడ్ అంటారు ఆ గ్రేట్ వాయిడ్ శూన్యం శూన్యంలోంచి ఫస్ట్ సూపర్ నోవా సంభవించిందని చెప్తారు దాన్ని మనం సైంటిస్టులు ఏమంటారు బిగ్ బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తారు బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారము అప్పుడు ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది శూన్యంలోంచి పదార్థం సృష్టింపబడింది కాలక్రమేణా అవి ఒక్కొక్క భౌతిక రూపంలోకి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత పరిణామం చెంది ఇప్పుడున్న మనం గెలాక్సీలు ఈ గెలాక్సీలో ఒక ఎన్నో కొన్ని బిలియన్స్ ఆఫ్ స్టార్స్ స్టార్స్ చుట్టుముట్టు ప్లానెట్సు దాని చుట్టుముట్టు మళ్ళీ చంద్రుడు లాంటి ఉపగ్రహాలు మీద మానవ మనుగడ మానవ మనుగడ అంటే మనుషుల రూపంలో ఉన్న మనమే కాదు ఇంకా ఎన్నో ప్లానెట్స్లో డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ రియాలిటీస్ కలిగినటువంటి ఎన్నో జీవాలు కూడా ఉండొచ్చు యాక్చువల్గా మన భూమినే ఒకనొక చిన్న ఒక సముద్రంలో రేణువంత మన భూమి ఎందుకంటే మన సౌర కుటుంబము తొమ్మిది గ్రహాలు సూర్యుడు కలిపి సౌర కుటుంబం ఉంటాం ఇలా ఈ సౌర కుటుంబము మనం పాలపొంత మిల్కీ వే అనే ఒక గెలాక్సీలో ఒక భాగం ఆ గెలాక్సీలోనే టెన్ బిలియన్ స్టార్స్ ఉన్నాయంట ఒక బిలియన్కి వంద కోట్ల స్టార్స్ ఒక సూర్యుని చుట్టే ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు ఆ ఎందుట్లో ఉన్న ఒక గ్రహం మీద మనం ఇన్ని కోట్ల మంది ఉన్నప్పుడు ఇన్ని కోటాను కోట్ల నక్షత్రాల్లో ఎన్నో చోట్లలో కూడా ఈ జీవాలు ఉండొచ్చు ఇవన్నీ కూడా ఆ శూన్యం నుంచి సృష్టింపబడినవి ఇవి క్రియేట్ చేసినాయా మనం క్రియేట్ చేసామా అన్న విషయం తెలుసుకునేంత జ్ఞానం మనకి పరి మనం లేదు అది థియరటికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము అది కొంచెం హయ్యర్ సబ్జెక్ట్ దేవుడు దేవుడైతే క్రియేట్ చేశారా లేదైతే చెప్పలేమంటారా దేవుడు అనే దానికి మనం ఇచ్చుకున్న పేరు ఏంటంటే ఒక రూపం ఇచ్చాము శ్రీకృష్ణుడు ఇట్లుంటాడు రాముడు ఇట్లుంటాడు అని చెప్పాము బట్ సైన్స్ ఏం చెప్తుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని చెప్తుంది దీన్ని శ్రీకృష్ణుడు కూడా విశ్వరూప సందర్శన యోగంలో దాన్ని మనం అర్థం చేసుకుంటే సైన్స్ చెప్పిందే శ్రీకృష్ణుడు కూడా చెప్పిందని అర్థం చేసుకోవచ్చు విశ్వరూప సందర్శనము విశ్వరూపము అంటే యూనివర్సల్ రూపాన్ని చూపించిండు మొత్తం శ్రీకృష్ణుడే కనిపించిండు అంటే ఎవ్రీవేరు ఏముంది శ్రీకృష్ణుడు ఉన్నాడు సైన్స్ ఏం చెప్తుంది ఎవ్రీవేర్ ఏముంది ఎనర్జీ ఉంది సో దీన్ని దీన్ని కంపేర్ చేసుకుంటే సృష్టి మొత్తం అంతా ఉన్నది ఒకే ఒకటి ఎనర్జీ మరి శ్రీకృష్ణుడు ఏ రూపంలో ఉండొచ్చు శక్తి రూపంలో ఉండొచ్చు అదే విశ్వరూపాన్ని సాయిబాబా కూడా చూపించిండు మళ్ళీ ఇప్పుడు శ్రీకృష్ణుడు గొప్పనా సాయిబాబా గొప్పన అంటే శ్రీకృష్ణుడు అదే శక్తి యూనివర్స్లో ఉన్నాడు సాయిబాబా అందులోనే ఉన్నాడు ఎవరు విశ్వరూపం చూపించినా మొత్తం కాన్షియస్నెస్ అంతా కూడా మనకు ఊహకు అందనంత పెద్దది అది మనం అనుకుంటున్న దేవుళ్ళు దేవుళ్ళు మనం ఇచ్చుకున్న రూపం చాలా చిన్నది సో ఆ చిన్న పరిధి నుంచి బయటకు వచ్చింది ఎప్పుడొస్తాము అంటే ధ్యానం చేసి మూడో కను తెరుచుకున్నప్పుడు అంతా నేనే ఉన్నాను అని తెలుసుకున్నప్పుడు ఓకే ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఏ దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ గాడ్ అన్ని చోట్ల ఉన్నదంతా దేవుడే సర్వం కలుగుదాం బ్రహ్మ అని తెలుసుకుంటారు మన రియాలిటీని ఏ విధంగా సృష్టించుకోవాలి ఎస్ ఫైవ్ టూల్స్ ఉంటాయండి ప్రతి వ్యక్తి ఈ ఐదు టూల్స్ను ఉపయోగించుకొని వాళ్ళ రియాలిటీని సృష్టించుకుంటారు ప్రతి ఏదన్నా ఒక వస్తువు తయారు చేయాలంటే మనకు ఒక టూల్ కావాలి సో మరి మన రియాలిటీని ఎట్లా షేప్ చేస్తాము అంటే ఫస్ట్ యాక్షన్స్ అంటే చేతలు కర్మల ద్వారా మనం సృష్టిస్తాం ఈ చైర్ ఉంది ఇక్కడ ఈ ప్లాస్టిక్ చైర్ని మనం చేతల ద్వారా క్రియేట్ చేసినాం రెండోది మాటల ద్వారా నోటిలోని మాట నుదుటి మీద రాత అని చెప్పి అంటారు అంటే నోటిలోంచి ఏదైతే మాట వస్తుందో అది నుదుటి మీద రాతగా రాయబడుతుందని వాళ్ళు ఆల్రెడీ చెప్పిండు సో వర్డ్స్ ద్వారా కూడా క్రియేట్ చేసుకుంటాం మూడవది వాట్ యూ థింక్ సోషల్ యూ బిక్ అని చెప్పేసి జీసస్ క్రైస్ట్ చెప్పిండు అంటే ఆలోచనల ఫలితం మీరు క్రియేట్ చేసుకుంటున్నారు మూడవది ఇది మూడు టూల్ నాలుగవది యద్భావం తద్భవతి అంటే నువ్వు ఏదైతే భావిస్తావో దాన్ని నువ్వు క్రియేట్ చేస్తావు ఇది భగవద్గీత అంటే ఫీలింగ్స్ ద్వారా క్రియేట్ చేసుకుని ఇది నాలుగో టూల్ ఐదోది వాట్ యూ విజువలైజ్ యూ క్రియేట్ ఇట్ అని సేతు చెప్తాడు సేతు విజ్ఞానం సో మనం ఏదైతే ఊహిస్తామో అది ఆ శూన్యంలో ఉన్న పదార్థ ఎనర్జీకి ఒక రూపాన్ని ఇస్తుంది మన విజన్ ఊహ సో విజన్స్ ద్వారా కూడా సృష్టించుకుంటున్నాం మొత్తం ఐదు టూల్స్ అండి ఒకటేమో యాక్షన్స్ వర్డ్స్ థాట్సు ఫీలింగ్స్ విజువల్స్ ఈ ఐదు టూల్స్ను ఉపయోగించుకొని ఇరవై నాలుగు గంటలు మనం క్రియేట్ చేస్తూనే ఉంటాం ఎప్పుడు ఖాళీగా ఉండం ఈవెన్ నిద్రపోతున్నప్పుడు కూడా మన మనసు పనిచేస్తూ ఉంటుంది సో ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటింగ్ ఫ్రమ్ అవర్ మైండ్ ఈ విధంగా అన్నీ మంచి కావచ్చు చెడు కావచ్చు సంపద కావచ్చు అప్పులు కావచ్చు అనారోగ్యం కావచ్చు రోగం కావచ్చు రెండిటిని ఇష్టం లేనిది ఇష్టం అన్నదాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు బట్ ఎప్పుడైతే మనమే క్రియేట్ చేసుకుంటున్నామో అన్న విషయం మనకు అర్థమవుతుందో మనకి ఇష్టం లేనివి ఆపేస్తాము ఇష్టం ఉన్న వాటిని క్రియేట్ చేసుకుంటూ పోతాం దీన్నే ముక్తి అంటాం ఫ్రీడమ్ అంటాం ఇప్పుడు రైట్ క్రియేషన్ రాంగ్ క్రియేషన్ అనేది ఉంటుంది రైట్ క్రియేషన్ రాంగ్ క్రియేషన్ లేదు సృష్టిలో రాంగ్ రైట్లు లేని లేవు దాన్ని నువ్వు ఎట్లా ఉపయోగించుకునేవని దాన్ని బట్టి అది నీకు మంచిదా అని ఉంటుంది యాక్చువల్గా ఒక సంఘటన ఇండిపెండెంట్ ఆఫ్ యూ ఇప్పుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కరోనా కరోనా ఈజ్ కరోనా అంతే అది ఏ వ్యక్తి దాన్ని ఎట్లా తీసుకున్న దాన్ని బట్టి దాని ఇంపాక్ట్ ఈ వ్యక్తి మీద నెగిటివ్గా పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్గా చూసుకున్న వ్యక్తికి వాడి జీవితాన్ని చిన్న భిన్నం చేసింది దాన్ని అద్భుతంగా మరల్చుకున్న వ్యక్తికి అది ఒక గొప్ప లెర్నింగ్ టైమ్గా మారిపోయింది సో కరోనా ఈజ్ న్యూట్రల్ సంఘటనలన్నీ న్యూట్రల్గా ఉంటాయి నువ్వు ఏం చేస్తావు దాన్ని అన్నట్టు మన ఒక గురువు చెప్తాడు సమాజం అంతా రాళ్ళు ఎగ్గుతూ ఉంటే నైపుణ్యం కలిగిన వ్యక్తి ఆ రాళ్ళను అన్నిటిని తీసుకొని చక్కగా పేర్చుకుంటూ దాని మీద ఎక్కుకుంటూ పైనకి శిఖరం చేరుకున్నాడు ఇంకొక వ్యక్తి ఆ రాళ్ళను ఢీకోనాలని చెప్పి మూర్ఖత్వంతో ఆ రాళ్లకు బలైపోయాడు సమాజం ఎప్పుడు రాళ్ళు విసురుతూ ఉంటుంది నీవు ఏం చేస్తావు ఆ రాళ్ళతోన్న దాన్ని బట్టి ఉంటుంది సో దెర్ ఈజ్ నో రాంగ్ దెర్ ఈజ్ నో రైట్ దెర్ ఈజ్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ త్రూ ఎక్స్పీరియన్సెస్ యువర్ డే బై డే డే బై డే యువర్ ఎవాల్వింగ్ నువ్వు ఆత్మ పరిణామంగా ముందుకు ఎదుగుతూ ఉంటావు మనం నిరంతరం ఎదుగుతున్నాము అని అన్నారు కదా ఇప్పుడు ఎన్నో మంది గొప్ప గొప్ప యోగులు లైక్ వివేకానంద అవని రమణ మహర్షి అవని ఇంకా కొన్ని మంది యోగులు ఉన్నారు వాళ్ళు చాలా ఎర్లీగా చనిపోయారు అంత జ్ఞానం ఉండి వాళ్ళని ఎందుకు ఆ డెత్ని ఇన్వైట్ చేసుకున్నారు ఎగ్జాంపుల్ నేను నేనే తీసుకుందాం అనుకోండి నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చాను ఉస్మాని యూనివర్సిటీలో నాకు డబల్ పీజీ అయిపోయింది డబల్ పీజీ అయిపోయిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఉంటే నా టైం వేస్ట్ నాకు ఆ ఫ్రీడమ్ ఉంది అక్కడ ఉండొచ్చు నేను ఇంకో పీజీ చేసుకుంటూ ఇంకో టైం పాస్ చేసుకుంటూ ఉండొచ్చు వన్స్ అక్కడ కంప్లీట్ అయిపోయి నేర్చుకోవాల్సింది అయిపోయిన తర్వాత నేను అక్కడ ఉండగల కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా నేను ఉంటే తెలియలేని ఉండవుతాను ఇక్కడ భూమి మీద ఒకనొక పర్టికులర్ ప్రాజెక్టుని తీసుకొని గొప్ప వ్యక్తులు వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ సీఈఓ వచ్చింది అనుకోండి ఒక సీఈఓ తక్కువ స్థాయి కింద లాస్ట్లో ఉన్న బ్రాంచ్లో ఎన్ని నిమిషాలు స్పెండ్ చేయొచ్చు సంవత్సరాలు స్పెండ్ చేస్తాడా ఒక నిమిషం స్పెండ్ చేస్తాడా వన్ మినిట్ లేదంటే ఒక గంట సేపు ఎందుకంటే అతను చూసుకోవాల్సిన అంశాలు హయ్యర్ లెవెల్స్లో ఇంకెన్నో ఉంటాయి ఆదిశంకరాచార్యుడు ఉన్నాడు ఆయన ఒక మహాయోగీశ్వరుడు భూమి మీద ఎంత నేర్చుకోవాల్సిందో అంత ఇవ్వాల్సింది ఇచ్చేసిండు టైం అయిపోయింది అతను వెళ్ళిపోయాడు ఇట్ ఈజ్ నాట్ ఈజ్ ఇనబిలిటీ హీఈ్ హీ హాజ్ కంప్లీటెడ్ ఈజ్ ప్రాజెక్ట్ వీళ్ళందరు యోగులకు ఎంతోమంది వాళ్ళ శిష్యుల కర్మలనే తీసుకొని అద్భుతంగా వాళ్ళని నయం చేయగలిగిన కెపాసిటీ ఉన్నప్పుడు వీళ్ళ శరీరం వాళ్ళు నయం చేసుకోలేరా ఇప్పుడు సాయిబాబు ఉన్నాడు సాయిబాబా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి రమణ మహర్షి ఎంతో మందికి ఇట్లా ముట్టుకుంటేనే హీల్ అయిపోయింది మరి ఆయన క్యాన్సర్ని ఆయన నయం చేసుకోలేడా వివేకానందుడు ఒక పక్షికి ప్రాణం పోషడు తనను తాను కాపాడుకోలేడా శంకరాచార్యుడు ఇక్కడ మాయమైపోయి అయిపోయి ఇంకెక్కడో ప్రత్యక్షమై సూపర్ హీరో ఆయన థ్రోట్ క్యాన్సర్ని ఏం చేసుకోలేడా చేసుకోగలడు కానీ ఎందుకు పోయిందంటే అతను వచ్చిన పర్పస్ ఆ టైం గల్లా అయిపోయింది మరి చనిపోవాలంటే ఏదో ఒక పొంగ కావాలి కాబట్టి ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరినీ తీసుకుంటే ఏదో ఒక జబ్బుతో చనిపోయినారు వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళ శరీరాన్ని కూడా వాళ్ళ యొక్క ముఖ్యమైన శిష్యుల యొక్క కర్మలను తీసుకొని ఈ శరీరంలోకి తీసుకొని అనుభవిస్తారు అంటే డిజర్వింగ్ డిసైబుల్స్ మాత్రమే మళ్ళీ అందరివి తీసుకోరావు అంతకుముందు ఆ శిష్యుడు ఈ గురువుకి ఎక్కడో ఒక చోట చాలా గొప్ప కార్యక్రమం చేసి ఉండొచ్చు లేదా భవిష్యత్తులో ఇతడు ప్రపంచానికి ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు కాబట్టి అతని కర్మలన్నిటినీ ఈ శరీరం లో తీసుకొని అనుభవించి చనిపోతాడు ఎందుకు ఆల్రెడీ శరీరం ఆల్రెడీ చనిపోబోతుంది కాబట్టి సో వాళ్ళు చనిపోయిందంటే వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోయింది అని అర్థం రెండవది నేను చనిపోయిందంటే వాళ్ళ శిష్యుల యొక్క కర్మలను తీసుకొని ఈ శరీరాన్ని సద్వినియోగం చేస్తే వాళ్ళ శిష్యులకు హెల్ప్ చేస్తూ చనిపోయారు అంతేగాని వాళ్ళ ఇనబిలిటీ కాదు సో ఇచ్చామన్నం పొందారు ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇచ్చతోనే చనిపోయినారు మనం కూడా ఇచ్చామన్నం పొందొచ్చు హండ్రెడ్ పర్సెంట్ పొందొచ్చు బికాజ్ యద్భావం తద్భవతి అంటే ఏంటి అర్థము నేను వంద ఏళ్ళు బతుకుతాను అనుకుంటే వంద ఏళ్ళు బతుకుతారు లక్ష ఏళ్ళు బతుకుతాను అంటే లక్ష ఏళ్ళు బతుకుతారు కానీ అందరు దీన్ని ఒప్పుకోరు భగవద్గీతను ఒప్పుకుంటారు కానీ భగవద్గీతలో ఉన్న స్టేట్మెంట్కి విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇస్తారు మరి నాకైతే అర్థం కాలేదు యద్భావం తద్భావతి శ్రీకృష్ణుడు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు లక్ష ఏళ్ళు బతుకుతావు అంటే లక్ష ఏళ్ళు బతుకుతావు ఈ శరీరం కూడా ఇది ఎనర్జీ బాడీ ఇవాళ క్వాంటమ్ ఫిజిక్స్ కూడా చెప్తుంది అసలు పదార్థం అనేది లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కంప్లీట్లీ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ అవుట్ సైడ్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్ ఈజ్ కంప్లీట్లీ కంపోజ్డ్ ఆఫ్ ఎనర్జీ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఈ మూడు మూలకా మూల కణాలతో తయారైంది ఆ మూడు కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలతో తయారైంది కాబట్టి ఈ శరీరం మనకు కనిపించే భౌతిక శరీరం కాదు ఎనర్జీది ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ అనదర్ షేప్ డాన్ జువాన్ అని ఒక ఆయన ఉంటాడు ఆయన తన శరీరాన్ని పులి రూపంలోకి మారుస్తారు ఓ చెట్టు రూపంలోకి మారుస్తారు ఆయన మన మనలాగా ఈ భూమి మీద పుట్టిన ఆయన్ని ఆయన అనుకుంటే ఈ శరీరాన్ని ఇంకో రూపంలోకి మార్చగలిగినప్పుడు ఒక లక్షలను బతకలేడా మన హిమాలయాల్లో మహతారు బాబాజీ ఉన్నాడు ఇప్పటికీ రెండు వేల ఏళ్ళ నుంచి బతికి ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు త్రైలింగస్వామి మన ఆంధ్ర యోగి ఆంధ్రలో ఉన్నటువంటి ఒక యోగ యోగేశ్వరుడు త్రీ హండ్రెడ్ ఇయర్స్ బతికిండు ఆ ఈజిప్షియన్ సైంటిస్టు లిండా గుడ్ మ్యాన్ ఆమె కూడా రెండు వందల తొంభై నాలుగు ఏళ్ళు బతికింది స్టార్ సైన్స్ అనే ఒక బుక్ కూడా రాసింది చిరంజీవులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మనం కూడా ఈ ఫిజికల్ బాడీతో చనిపోవాలన్న రూల్ లేదు ఇట్స్ ఇట్స్ ఏ ప్రోగ్రామ్ మన మైండ్లో ప్రింట్ చేశారు నువ్వు అరవై ఏళ్ళకి చచ్చిపోతావు డెబ్బై ఏళ్ళకి చచ్చిపోతావు అని చెప్పేసి ఇఫ్ యూ చేంజ్ ఇంటెన్షనల్లీ బై లర్నింగ్ యోగిక్ సైన్స్ యూ కెన్ అప్గ్రేడ్ యువర్ ఏజ్ మన మైండ్లో ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ ఉంది అని అన్నారు కదా ఇంకా ఎట్లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకు క్రియేషన్ చేస్తాం ఎస్ మన క్రియేషన్ని మొత్తం మనం ఇప్పటి వరకు ఇంతే అర్థం చేసుకున్నాం చిన్న ఒక నీటి బట్ అంతా అర్థం చేసుకున్నాం మనం మనకున్న అవిద్య ద్వారా అంటే అజ్ఞానం ద్వారా చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అవిద్యలోనే ఉంది కాబట్టి వాళ్ళన్నీ అన్సైంటిఫిక్ వర్డ్స్ అన్నీ మన మైండ్లో ప్రింట్ నేర్పించారు ట్రైన్ చేశారు ఏమని నువ్వు వర్షంలోకి వెళ్ళకు సరిదవుతుంది నువ్వు తిండి తినకుండా ఉండలేవు నువ్వు నీళ్ళు తాగకుండా ఉండలేవు నువ్వు చలికి తట్టుకోలేవు నువ్వు ఈ పని చేయలేవు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నీకు జబ్బు కంపల్సరీ వస్తుంది నలభై ఏళ్ళు దాటితే ఇది వస్తుంది ఇది వచ్చిందంటే పోదు ఇవన్నీ నెగటివ్స్ ఇట్లా కొన్ని లక్షల ప్రోగ్రామ్స్ మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నాయి ఆ ప్రోగ్రామ్సే మన జీవితం మొత్తాన్ని శాసిస్తున్నాయి ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ అట్ రైట్ టైం యు ఆర్ గోయింగ్ టు లివ్ అకార్డింగ్ టు యువర్ ప్రోగ్రామ్స్ విచ్ ఈస్ పుట్ ఇన్ యువర్ సబ్న్షియస్ మైండ్ బై దన్ ఆర్గనైజ్డ్ సొసైటీ ఈ ప్రోగ్రామ్స్ నుంచి అట్లా బయటకు రావాలి ధ్యానం చేస్తే ఎరక వస్తుంది ఎరక వచ్చినప్పుడు మన మైండ్లో మనం నమ్ముతున్న నమ్మకాల వ్యవస్థలు అన్నిటి పట్ల ఎరక వస్తుంది అప్పుడేం తెలుస్తుంది ఓహో నాకు చీకటి అంటే భయము నేను ఈ పని చేయలేని అనుకుంటున్నాను నాకు ఈ ఈ పని చేస్తే జబ్బు వస్తుందని అనుకుంటున్నాను అన్న ఎరక వస్తుంది అప్పుడు మనం ధ్యానం చేసినప్పుడు వచ్చిన ఎరక ద్వారా ప్లస్ కురువుల సాంగత్యంలోంచి నేర్చుకున్న రైట్ సై థింకింగ్ సైన్స్తో ఊడుకున్న శాస్త్రం ఉంది కదా ఈ ఆధ్యాత్మిక శాస్త్రం ఉంది కదా ఆ శాస్త్రంలో ఉన్నటువంటి సూత్రాలను అప్లై చేసి ఈ ప్రోగ్రామ్స్ను ఎలిమినేట్ చేయొచ్చు ముఖ్యంగా ఈ నెగిటివ్ ప్రోగ్రామ్స్ అన్నీ పోవాలంటే బాగా ధ్యానం చేసుకోవాలి రెండవది మంచి మంచి గురువులకు ఈ చెవులు అప్పివ్వాలి ఎప్పుడూ ఆ గురువుల మాటలు వింటూ ఉంటే ఇంతకుముందు రాంగ్ కన్సెప్షన్తో నిండి ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఈ కొత్త అంశాలతోన రీప్లేస్ అవుతాయి సో నీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ నెగిటివ్ నమ్మకాలన్నీ రీప్లేస్ అయిపోయి గురువుల యొక్క సైంటిఫిక్తో ఊడుకున్న అత్యద్భుతమైన ప్రోగ్రామ్ సబ్కాన్షియస్ మైండ్లోకి వస్తుంది జీవితం మారుతుంది ఆటోమేటిక్గా అంటే మనం ఏం చేయాలి మన లోపల ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ తీసేయాలంటే చక్కగా ధ్యానం చేసుకోవాలి రెగ్యులర్గా రోజు కొంత చెత్త అంతా బయటికి వెళ్ళిపోతుంది మంచి బుక్స్ చదువుతున్నప్పుడు దానికి వ్యతిరేకమైన నెగిటివ్లుగా ఉన్నాయి కదా మనకు పనికి మాలిన అన్ని చెత్త అంతా ఉంది కదా అదంతా మనం ఈ పుస్తకాల్లో చదివింది రీప్లేస్ అవుతుంది కొత్తవి వస్తాయి తర్వాత గురువుల మాటలు వింటూ ఉంటాం ఇంటూ ఉన్నప్పుడు గురువులు ఏం చెప్తారు నువ్వు దేవుడిరా భావి నువ్వేమనుకుంటే అది చేస్తావు నీకు అసలు ఈ శరీరంతోనే నువ్వు ఎంత శక్తి అయినా సాధించగలవు నువ్వు అని అని చెప్పినప్పుడు పాతవన్నీ ఎగిరిపోయి కొత్తవి వచ్చేస్తాయి సో ఆటోమేటికల్గా మనది ఏమవుతుంది జీవితం మారిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు ఒక జాబ్ చేయలేను నేను అని చెప్పేసి అని డౌట్ వచ్చినప్పుడు పత్రికారి దగ్గర మీరు వచ్చిండ్రు ఏమంటాడు యువర్ క్రియేటర్ అని అంటాడు నువ్వు చేస్తావు అప్పుడు ఎస్ ఐ కెన్ డూ అని చెప్పేస్తారు అంతకు ముందున్న ప్రోగ్రామ్ పోయింది కొత్త ప్రోగ్రామ్ వచ్చింది దెన్ యువర్ లైఫ్ ఈజ్ ఆటోమేటికలీ చేంజ్డ్ లాస్ట్లీ మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అనే ఈ అద్భుతమైన కాన్సెప్ట్ ఈ అద్భుతమైన సెంటెన్స్కి మీరిచ్చే మెసేజ్ చిన్న మెసేజ్ సింపుల్ నా లైఫ్లో నేను ఈ సూత్రాన్ని పాటించి నా జీవితంలో ఎన్నో అద్భుతాలను నేను క్రియేట్ చేసుకున్నాను నాకు తెలియనప్పటి నుంచే చిన్నప్పటి నుంచే నేను రామాయణము మహాభారతము భాగవతము బుక్లు చదివేవాణ్ణి సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు రామాయణం బుక్ చదివాను నేను అందులో ఉన్నటువంటి హనుమంతుడిలాగా రాముడిలాగా శక్తివంతులైన వ్యక్తి ఎంతోమంది వ్యక్తులు అందులో ఉంటారు వాళ్ళలాగా నేను అవ్వాలనుకునేవాన్ని అలా కావాలంటే నాకు ఇవి నేర్పించగలిగే వాళ్ళు కావాలి అనుకునేవాన్ని మరి ఎవరు దొరుకుతారు అనుకుంటున్న క్రమంలో రెండు వేల సంవత్సరంలో నాకు విఎస్ఎస్ఎ మూమెంట్తోన పరిచయం జరిగింది అప్పుడు మెల్లమెల్లగా ధ్యానం నేర్చుకున్నాను తర్వాత హాస్టల్ ట్రావెలింగ్ నేర్చుకున్నాను ఒకనొక రోజు సేత్ పుస్తకం చదివి యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్న బుక్ చదివి థాట్ పవర్ పుస్తకం ద్వారా నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ ఒక పుస్తకం చదివి తర్వాత రాంతా బుక్ చదివి ఈ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ మీద కొన్ని లక్షల బుక్లు ఉన్నాయి అండ్ పత్రిజీ అల్టిమేట్ మెసేజెస్ కూడా ఉన్నాయి సంకల్ప శక్తి అనే ఒక బుక్ కూడా రాశాడు సార్ ఇవన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని నా లైఫ్లో నేను ఏమేమి అనుకున్నానో వాటన్నిటిని ప్రాక్టికల్గా నేను క్రియేట్ చేసుకున్నాను ఇది నా అన్నమ్మకం కాదు ఇట్స్ ఐ వెరిఫైడ్ సైంటిఫికల్గా నేను చదివాను అధ్యయనం స్టడీ చేశాను అందరూ ఇదే కాన్సెప్ట్ చెప్తున్నారన్న విషయం అంటే ఇదే సబ్జెక్టును పత్రిసార్ దగ్గర నేర్చుకున్నా రాబిన్ శర్మ నుంచి నేర్చుకున్నా సేతు నుంచి నేర్చుకున్నా రామ్ నుంచి నేర్చుకున్నా రిచర్డ్ బాగ్ నుంచి నేర్చుకున్నా రమణ మహర్షి నుంచి నేర్చుకున్నా భగవద్గీత నుంచి కూడా నేర్చుకున్నా ఇంతమంది చెప్పిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజము మరి దాన్ని నేను వెరిఫై చేసుకోవాలి సో ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ ద యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ నేను బుక్ మీద రాసుకునేవాడిని నాకు ఇది కావాలి అని ఇది కావాలి ఇది కావాలి అట్లా కొన్ని వేల సంఘటనని యూ క్రియేటివ్ అర్ ఓన్ రియాలిటీ అనే ఫార్ములాలు ఉపయోగించి నా లైఫ్ను నేను చేంజ్ చేసుకుంటూ 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 ఇవాళ ఈ స్థితికి వచ్చాను సో నేను నా సైంటిఫికల్గా నా లైఫ్ను మార్చుకున్నాను మీరు అనుకుంటే కనుక మీరు ఈ శాస్త్రాన్ని సరిగ్గా అధ్యయనం చేసి దీనికి ధ్యానాన్ని జోడించి యూ క్రియేటివ్ అర్ ఓన్ రియాలిటీ అనే అంశము చక్కగా అర్థం కావాలంటే ధ్యానం బాగా చేయాలి చేస్తే మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మార్చుకోవచ్చు నేను చెప్పేది ఫైనల్ మెసేజ్ ఏంటంటే మీరే మీ జీవితాన్ని సృష్టించుకుంటున్నారు మీరు నమ్మిన నమ్మకపోయినా గుడ్డుగా మీరు దేవుణ్ణి బ్లేమ్ చేయకండి మీ జీవితంలో జరుగుతున్న అనారోగ్యానికి కష్టానికి నష్టానికి మీరే కారకులు ఈ విషయం మీకు అర్థం కాకపోతే మీరు దేవుణ్ణి నిందిస్తారు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు నిందిస్తారు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు కాబట్టి ఎప్పటికీ మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేసుకుంటారు సో ఐ రిక్వెస్ట్ అండ్ మై మెసేజ్ ఈస్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ ఓన్ షోల్డర్ బికాజ్ ఆర్ క్రియేటింగ్ ఆల్ ద థింగ్స్ అది వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి మీ జీవితాన్ని మీ ఇష్టం వచ్చినట్లుగా షేప్ చేసుకోండి ఆనందంగా జీవించవచ్చు దిస్ ఈజ్ మై ఫైనల్ మెసేజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా అద్భుతంగా మన వాస్తవాన్ని మనం ఏ విధంగా ఎన్ని రకాలుగా సృష్టించుకుంటున్నాం ఎన్ని రియాలిటీస్తో సృష్టించుకుంటున్నాం మన ఒకటే కాదు గ్రూప్ రియాలిటీస్తో కూడా ఎట్లా సృష్టించుకుంటున్నాం అని చాలా అద్భుతంగా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారు కదండి ఈరోజు మనం మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అంటూ ఎంతో అద్భుతంగా దాని గురించి వివరించి ధ్యానం అందించారు రాము గారు అసలుకి మనము మనకు ఆలోచన విధానం ఎట్లా ఉంది దాన్ని ఎట్లా మార్చుకుంటే ఇంకా ఎంత అద్భుతంగా మనం జీవిస్తాము మనం ఏమేమి కోణాల్లో మనం మార్చుకోవాలి నాట్ జస్ట్ మన ఫిజికల్ లైఫ్లోనే కాదు మన హాస్టల్గా అవ్వనివ్వండి మన గ్రూప్ రియాలిటీస్లో అవ్వనివ్వండి మనకు డెత్లో అవ్వనివ్వండి గురువుల నుంచి ఏం నేర్చుకోవాలి మన రియాలిటీస్ గురించి అనేది ఎంతో అద్భుతంగా ఎన్నో కోణాల్లో మనకి ఈ కాన్సెప్ట్ గురించి చెప్పారు రాము గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఒక మంచి మాట సెగ్మెంట్లో ఒక చిన్న మాట తెలుసుకుందాం రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యాన్ని తెలుసుకుందామండి ఈరోజు బ్రతుకు గెలుపు కాదు ఓటమి కాదు బ్రతుకంటే బ్రతికే ఒక యువకుడు గురువుగారి దగ్గరికి వచ్చాడండి నాకు చిన్న ఉద్యోగం ఇవ్వండి కాసింత కూడు కూడా పెట్టండి ఏదో దేవుణ్ణి తెలుసుకుంటూ మీ సేవ చేసుకుంటూ బ్రతుకుతాను అని అడిగాడు నీకేం వచ్చాయ్ అని ప్రశ్నించాడు ఆ గురువుగారు నాకేమీ రాదండి అసలు నేను చదువుకోలే కప్పులు కడగటం ఇల్లు ఓడటం వంటి ఇలాంటి పనులు మాత్రం నాకు వచ్చు అంతేనండి అన్నాడు ఆ యువకుడు ఇంకేం పని రాదా అంటే చదరంగం కొద్దిగా వచ్చండి అన్నాడు అప్పటికప్పుడు చదరంగాన్ని తెప్పించారు గురువుగారు అయితే ఒకటే పందెం ఇదిగో ఈ కత్తిని చూసావా ఎవరైతే ఓడిపోతారో వాడి ముక్కు తెక్కోయాలి మరి దీనికి ఒప్పుకుంటావా అయితే ఆ యువకుడికి ఉద్యోగం కావాలి ఇక ఇంకో మార్గం లేదు ఒప్పుకున్నాడు ఆట మొదలైంది యువకుడు మొదట్లో కొన్ని తప్పులు చేశాడు ఆటలో కాస్త వెనకబడ్డాడు అతని దృష్టి పొడవాటి కత్తిపై పడుతుంది చేత్తో ముక్కును కూడా తడుముకుంటున్నాడు ఇక తన దృష్టినంతా మొత్తం కేంద్రీకరించాడండి ఏకాగ్రతతో పావులు కదుపుతున్నాడు కాసేపటికి ఆ యువకుడిదే పైచే అయిపోయింది ఇంకా రెండు మూడు ఎత్తులతో గురువుగారిని చిత్తు చేసే స్థితికి వచ్చేశాడు ఆ సమయంలో అతను మళ్ళీ కత్తి వైపు చూశాడు గురువుగారి ముక్కు వైపు కూడా చూశాడు ఇంకా ఏమనుకున్నాడో ఏమో కానీ కావాలనే ఒక తప్పుడు ఎత్తుగడ వేసేశాడు గురువుగారు ఒక్క ఉదుటిన లేచి కత్తితో చదరంగంపై పావులను వెంటనే తోసేసాడు ఇక ఆట అయిపోయింది నువ్వు ఆశ్రమంలో ఉద్యోగానికి ఎంపికయ్యావు పో అని అంటున్నాడు ఆయన యువకుడికి ఏమి అర్థం కావట్లా గురువుగారు ఇలా చెప్తున్నారేంటి అని ఆశ్చర్యపోతున్నాడు అప్పుడు ఆ గురువుగారు చెప్తున్నాడు ఓ మంచి పనికైనా మంచి సాధకుడికైనా రెండు గుణాలు ఉండాలి మొదటిది మహాప్రజ్ఞ అంతులేని ఏకాగ్రతతో తన దృష్టిని చేస్తున్న పని మీదే పెట్టగలగాలి రెండవది అన్నీ ఉన్నా అతనికి తప్పనిసరిగా మహాకరణ కూడా ఉండాలి నువ్వు గెలిచే ఆటను నేను ఓడకుండా ఉండేందుకు మరి తప్పుడు ఎత్తేసి వదులుకున్నావు కదా నా ముక్కు తెగే కన్నా నీ ముక్కు తెగటమే మంచిది అనుకున్నావు మరి ఇదే మహాకరుణ ఈ రెండు గుణాలు నీకున్నాయి అందుకే నువ్వు మాతోటే ఉండు అన్నారు గురువుగారు నిజం ఏమిటంటే బ్రతుకు గెలుపు కాదు ఓటమి కాదండి బ్రతుకంటే బ్రతికే అందుకే శ్రమని ఆయుధం అయితే విజయంని బానిస అవుతుంది అన్నారు పెద్దలు నిజం కాని కలలు కనే కనులకు లక్ష్యమే గురి కావాలి ఆ గురికి గమ్యం కనపడాలి ఆ గమ్యానికి మన శ్రమ కూడా తోడవాలి అప్పుడే ఫలితం మనల్ని వెతుకుతూ వస్తుంది విజయం తప్పనిసరిగా వరిస్తుంది అప్పుడు గుంపులో గోవిందలా కాకుండా పది మందిలో ఒకరిగా మనకు గుర్తింపునిస్తుంది కూడా మన లక్ష్యం ప్రణాళిక పట్టుదల అమలు చేసే విధానం ఈ క్రమంలో కొన్ని సరదాలు సంతోషాలు చేయక తప్పదు అప్పుడే ఎక్కువ పెట్టినటువంటి బాణం తప్పకుండా కొట్టగలుగుతాం కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాం లేకుంటే శ్రమ లేని లక్ష్యం గాలిలో పెట్టినటువంటి దీపమే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మానస సరోవరం ఇది ఈనాటి కార్యక్రమం ఈరోజు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి మనకి రాము గారు ఎంతో అద్భుతంగా ధ్యానాన్ని అందించారు మరి ఒక మంచి మాటతో మనందరినీ ప్రసన్నించారు కల్లం రామిరెడ్డి గారు రేపు మరొక గస్తే ఇంకెన్నో విషయాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ